బీట్రూట్ పచ్చి బఠానీ కిచడీ, రైస్, పెసరపప్పు, బీట్రూట్ పచ్చి బఠానీతో కేవలం 10 నిమిషాల్లో తయారు చేయగల పుష్టికరమైన రుచికరమైన బేబీ ఫుడ్. 8 నెలల నుంచి 12 నెలల బేబీస్ కోసం లంచ్ లేదా డిన్నర్ కోసం సూపర్ హెల్దీ రెసిపీ. కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ రైస్, పాత సన్నబియ్యం లేదా బాస్మతి రైస్ వాడుకోవచ్చు. పాత బియ్యం అయితే సులువుగా అరిగి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు లేదా మూంగ్ దాల్, బీట్రూట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ పచ్చి బఠానీలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1/2 టీ స్పూన్, నీళ్లు 1 కప్పు. బీట్రూట్ బఠానీ కిచడీ తయారు చేయడం ఎలాగో చూద్దామా. చిన్న కుక్కర్ ని సిమ్లో ఉంచి 1/2 చెంచాడు నెయ్యి తీసుకోండి. ఇంట్లో తీసిన నెయ్యి లేదా వెన్న వాడుకోవచ్చు, లేదా స్వచ్ఛమైన రెడీమేడ్ నెయ్యి కూడా వాడుకోవచ్చు. నూనె వద్దు. నెయ్యి కొద్దిగా వేడి కాగానే కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు వేసి 10 నుండి 15 సెకండ్ల పాటు రోస్ట్ చేయండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బీట్రూట్ కలిపి 10 సెకండ్లు కలుపుతూ ఉండాలి. తర్వాత పచ్చి బఠానీ యాడ్ చేయండి. వీటిని 1 కప్పుడు లేదా తగినంత నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. వండిన కిచడీని బాగా మ్యాష్ చేసి పెట్టొచ్చు. సాధారణంగా 6-7 నెలల వరకు ప్యూరీ ఫామ్ లో ఇవ్వాలి. ఏజ్ పెరిగే కొద్దీ కోర్సుగా అంటే మెదిపి పెడితే సరిపోతుంది. ఫలితంగా బేబీకి స్లోగా మింగడం అలవాటు అవుతుంది. ఇదిగో ఇలా 1 చిన్న స్టీల్ గ్లాస్ అడుగు పైపు పెట్టి కూడా వేడి మీద మెదిపితే సరిపోతుంది. మరీ ఎక్కువ జారుగా లేకుండా సులువుగా మింగేలా ఉంటే చాలు. బ్లెండర్ లేదా మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే వేడి మీద మిక్సీ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీలో అదనంగా ఉప్పు లేదా ఇతర స్పైసెస్ అవసరం లేదు. 12 నెలలు దాటిన బేబీస్ కి 1 రవ్వంత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ పీస్ కిచడీలో ఉండే పోషకాలేంటో చూద్దాం. బీట్రూట్ లో జీర్ణశక్తి పెంచే ఫైబర్ ఉంది, అలాగే B9 ఉంది. బి విటమిన్ ని బి కాంప్లెక్స్ అంటారు, ఎందుకంటే ఇందులోనే పలు రకాలున్నాయి. B9 ని ఫోలేట్ అని కూడా పిలుస్తారు. మాంగనీస్, పొటాషియం, ఐరన్ తో పాటు ఎదుగుదలకు తోడ్పడే ప్రోటీన్స్, శక్తినిచ్చే పిండి పదార్థాలు లేదా కార్బ్స్, ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు రక్తాన్ని పెంచే శక్తి కూడా ఉంది. గ్రీన్ పీస్ లేదా పచ్చి బఠానీలు ప్రోటీన్ తో పాటు పీచు లేదా ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. బఠానీ బేబీ యాక్టివ్ గా ఉండేందుకు శక్తినిస్తుంది. రైస్ లో తక్షణం శక్తినిచ్చే కార్బ్స్ లేదా పిండి పదార్థాలు ఉన్నాయి, ఇవి బేబీని యాక్టివ్ గా ఉంచుతాయి. పెసరపప్పు ప్రోటీన్ అధికంగా ఉంటుంది, అలాగే మరిన్ని పోషకాలు కూడా. తేలికగా జీర్ణమవుతుంది. నెయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది, ఫ్యాట్ పెంచుతుంది. 8వ నెల నుంచి కేవలం 1 కూరగాయ లేదా ఫ్రూట్ కాకుండా కాంబినేషన్ లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు ఇవ్వచ్చు. బీట్రూట్ కి బదులుగా క్యారెట్, సొరకాయ, కాలీఫ్లవర్, వీటిలో ఏదో ఒక వెజిటబుల్ కూడా వేసి చేసుకోవచ్చు. బీట్రూట్ ని మొదట దాన్ని అదే మాదిరిగా ఇంట్రడ్యూస్ చేశాక మాత్రమే ఇతర పదార్థాలతో కలిపి కాంబినేషన్ లో ఇవ్వాలి. 6-7 నెలల బేబీస్ కోసం బీట్రూట్ బాయిల్ చేసి ప్యూరీ చేసి ఇవ్వచ్చు. బీట్రూట్ ఎంచుకునేటప్పుడు ఫ్రెష్ గా గట్టిగా ఉండేది తీసుకోవాలి. పచ్చి బఠానీలు సీజన్ లో ఫ్రెష్ వి దొరుకుతాయి, మిగతా సీజన్ లో ఫ్రోజన్ బ్రాండ్స్ ఎంచుకోవచ్చు. సఫల్ మంచి బ్రాండ్, అలాగే బంగుర్, వాడిలాల్, సుమేరు బ్రాండ్స్ కూడా లభిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ పై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.